సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా లేఖ రాసి దాన్ని బహిరంగపరిచిన సీఎం జగన్ అజయ్ కల్లం చర్య ధిక్కారం కిందకే వస్తుందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అన్నారు. ఈ అంశం సీజే పరిధిలో ఉందని అందులో జోక్యం చేసుకోవడం తనకు తగదన్నారు. సుప్రీం న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ రాసిన లేఖకు బదిలిచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కోర్టు ధిక్కరణ చట్టం ప్రకారం జగన్ అజయ్ కల్లంపై క్రిమినల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ మొదలు పెట్టడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ అశ్విని కుమార్ ఉపాధ్యాయ రాసిన లేఖకు అటార్నీ జనరల్ వేణుగోపాల్ బదులిచ్చారు. లేఖను క్షుణ్ణంగా పరిశీలించానన్న ఆయన అక్టోబర్ 6న ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డేకి రాసిన లేఖలో ముఖ్యమంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు గమనించానని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆ లేఖను ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లం బహిర్గతం చేశారన్నారు. ఆ లేఖలో చేసిన ఆరోపణల తీరు ప్రధాన న్యాయమూర్తికి తెలుసన్నారు. ప్రజాప్రతినిధులపై కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుల విచారణను వేగంగా పూర్తి చేయాలని సెప్టెంబర్ 16న సుప్రీం ఉత్తర్వులిచ్చిందని వేణుగోపాల్ అన్నారు. ఈ నేపథ్యంలో జగన్ లేఖ రాసిన సమయం, దానిని విలేకరుల సమావేశం ద్వారా బహిర్గతం చేసిన తీరు అనుమానాస్పదంగా ఉందన్నది తన అభిప్రాయం. వేణుగోపాల్ వివరించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా 31 కేసులు పెండింగ్ లో ఉన్నట్లు అశ్విని కుమార్ లేఖలో పేర్కొన్నారన్న వేణుగోపాల్ ఈ నేపథ్యంలో ప్రాథమిక సమాచారాన్ని నిశితంగా గమనించినప్పుడు జగన్ అజయ్ కల్లం ప్రవర్తన ధిక్కారపూర్వకంగానే ఉందని తెలిపారు. ఈ అంశం ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉన్నందున జోక్యం చేసుకోవడం తనకు తగదని ఏజీ అన్నారు. అందువల్ల సుప్రీంకోర్టు ధిక్కరణ నేరం కింద ప్రొసీడింగ్స్ మొదలు పెట్టేందుకు తిరస్కరిస్తున్నట్లు అశ్విని కుమార్ ఉపాధ్యాయకు వేణుగోపాల్ బదులిచ్చారు.